మన ప్రపంచంలో ఎవరు మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్ అంటే ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ ఒక్కోలా ఉంటది. బెస్ట్ ఎగ్జాంపుల్ 2023 మిస్ యూనివర్స్ లో విన్నర్ అయిన షైనీస్ పాలోసిస్ అనే ఆమె. నాకు పర్సనల్ గా అయితే అంత అనిపించింది, అంటే అంత గొప్పగా ఏముంది మిస్ యూనివర్స్ అయ్యేంత అని అనిపించలా. అఫ్ కోర్స్ అక్కడ బ్యూటీని బట్టి విన్నర్ చేయరు, పర్సనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇన్ డెప్త్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అండ్ ప్రెజెంటేషన్స్ కూడా ఉంటాయి డిఫరెంట్ డ్రెస్సెస్ లో. కానీ మనకు అర్థం కావడం కోసం చెప్పారు. సో ఒకరికి నచ్చిన వాళ్ళు ఇంకొకరికి నచ్చాలి, ఆరు బాగున్నారు అనిపించాలని రూల్ లేదు కదా. కానీ మన ఫిల్మ్ యాక్టర్స్ చూసుకుంటే అందరూ కూడా ఆల్మోస్ట్ మెజారిటీ పీపుల్ కి నచ్చేస్తారు. అండ్ ఇన్ఫాక్ట్ రీసెంట్ టైమ్స్ లో కొన్ని ఫోటోస్ చూస్తారు, మీకు కూడా చూపిస్తా చూడండి. వీళ్ళు 4 మెంబర్స్ కూడా సమంతాకి దగ్గరగా ఉంటారు, ఇన్ఫాక్ట్ పోలికలు కూడా ఎక్కువ. ఎందుకు ఇంత కామన్ గా ఉన్నాయి పోలికలు అంటే చాలా మంది చెప్పే ఆన్సర్, అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ ఫేస్ లో ఏదో ఒక ఏరియాస్ లో చిన్న కాస్మెటిక్ సర్జరీ టైప్ చేసుకునే ఉన్నారు. అండ్ చేపించుకోవడం కూడా సేమ్ మెథడ్ ని సేమ్ ఫార్ములాని యూజ్ చేసి చేపించుకున్నారు. అండ్ వాళ్ళు ఫాలో అయిన మ్యాథమెటికల్ ఫార్ములా ఏంటో తెలుసా? గోల్డెన్ రేషియో. వాట్ ఈస్ గోల్డెన్ రేషియో? ఈ గోల్డెన్ రేషియో అంటే ఏం లేదు, సింపుల్ గా ఒక 2 రూల్స్ మధ్యలో రేషియోని క్యాలిక్యులేట్ చేస్తాం. అలా చేసినప్పుడు ఫైనల్ ఆన్సర్ 1.618 రావాలి అంతే. ఏంటి ఇంత సింపుల్ గా 1.618 రావాలి రేషియో వస్తే అది గోల్డెన్ రేషియో అయిపోద్దా అంటే ఎస్. ఈ పర్టికులర్ నెంబర్ కి మన యూనివర్స్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయని నమ్ముతారు. ఇన్ఫాక్ట్ ఈ నెంబర్ మీద ఆధారపడి బిల్డ్ అయిందని కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎందుకని చాలా నెంబర్స్ ఉండగా ఈ ఒక్క నెంబర్ కి ఇంత ఇంపార్టెన్స్ అంటే రేషియోకి ఒక షేప్ ఉంటుంది. అది చెప్పాలంటే కొంచెం లైట్ గా మ్యాథ్స్ లోకి అలా వెళ్ళొచ్చేయాలి. మ్యాథ్స్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు తెలుసు, కానీ లైట్ గా చెప్పేస్తా. మ్యాథ్స్ అనగానే మళ్ళీ ఏదో స్కూల్ కాలేజెస్ లో చెప్పేంత హై లెవెల్ మ్యాథ్స్ ఏ ఉండదు, 1, 2 ఉంటాయి అంతే. ఈ గోల్డెన్ రేషియోకి బేస్ వచ్చేసి ఫిబొనాచీ సీక్వెన్స్. ఈ ఫిబ్ సీక్వెన్స్ ఎలా ఉంటుంది అంటే 0 and 1 తో స్టార్ట్ అయితే అండ్ ఈ రెండింటి తర్వాత నార్మల్ న్యూమరికల్స్ లో 2 వస్తుంది. కానీ ఫిఫ్త్ సీక్వెన్స్ లో మాత్రం 0+1=1 కాబట్టి థర్డ్ న్యూమరికల్ 1 ఉంటుంది. నెక్స్ట్ 4th ప్లేస్ లో ఉన్న నెంబర్ కావాలంటే థర్డ్ ప్లేస్ ఉన్న సెకండ్ ప్లేస్ లో ఉన్న నెంబర్స్ కూడా యాడ్ చేయాలి, అంటే 1+1=2. నెక్స్ట్ 5th నెంబర్ కోసం థర్డ్ ప్లేస్ లో ఉన్నదాన్ని 4th ప్లేస్ లో ఉన్నదాన్ని యాడ్ చేస్తే 1+2=3 వస్తుంది. నెక్స్ట్ 6th ప్లేస్ కి 2+3=5, నెక్స్ట్ 3+5=8 ఇలా వెళ్తానే ఉంటుంది. సో ఈ సీక్వెన్స్ 0, 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, 55 ఇలా పోతా ఉంటది. అండ్ ఎందుకు ఈ ఫిఫ్ నెంబర్స్ అన్ని కూడా వాటి పక్క నెంబర్స్ తో రేషియో చేసినప్పుడు వాటికి ఉన్న వాల్యూ ఆల్మోస్ట్ 1.618 కి దగ్గరగా ఉంటది, ఆర్ సేమ్ ఉంటది కొన్ని కేసెస్ లో. ఆర్ ఈ 1.618 నెంబర్ ని గోల్డెన్ రేషియో అంటారు. ఓకే అయ్యా, ఫిఫ్ నెంబర్స్ ఉన్నాయి బాగుంది, వాటి మధ్యలో రేషియో చేస్తే కామన్ గా 1.618 వస్తుంది అన్నది బానే ఉంది. ఎవరికి ఈ 1.618 వస్తే ఎవరికి గొప్ప అంటే, మనం నేచర్ లో ఫ్లవర్స్ ని చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ఫ్లవర్స్ లో ఉండే పెటల్స్ ఉంటాయి కదా రేఖలు, అవన్నీ కూడా కౌంట్ 3, 5, 8, 13 ఇలా ఈ ఫిబ్ నెంబర్స్ లోనే ఉంటాయి. ఫ్లవర్స్ ఒకటే కాదు, సీడ్ ప్యాటర్న్స్ లో కూడా ఇదే నెంబర్ ఉంటుంది. అండ్ ఈవెన్ స్టాక్ మార్కెట్ ఐడియా ఉన్న వాళ్ళకి కూడా తెలిసే ఉంటుంది ఫిబొనాచీ రిట్రేస్మెంట్ అని ఒక ఇండికేటర్ ని కూడా యూస్ చేస్తారు. ఎందుకంటే చాలా సార్లు ఈవెన్ స్టాక్ మార్కెట్ లో కూడా ఈ ఫిబ్ రిట్రేస్మెంట్ కి దగ్గరగా పైకి వెళ్ళడం ఆ కిందకి పడిపోవడం జరుగుతుంది అని. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఫిబొనాచీ నెంబర్స్ ని ఫస్ట్ డిస్క్రైబ్ చేసింది మన ఇండియన్ మ్యాథమెటిక్స్ లోనే. అరౌండ్ 200 BCE టైంలో పింగాల్ అనే ఒక పోయెట్ డిస్క్రైబ్ చేశాడు. అండ్ ఆ తర్వాత ఒక 1200 సంవత్సరాలకి 1202లో దీన్ని వెస్ట్రన్ వరల్డ్ కి లియోనార్డో అనే ఒక అతను ఇంట్రడ్యూస్ చేశాడు. అండ్ అతన్నే ఫిబొనాచీ అని కూడా అంటారు, సో ఆ పేరునే పెట్టారు. అయితే ఈ నెంబర్స్ లో వచ్చే షేప్ ఒకటి ఉంటుంది. ఈ నెంబర్స్ చెప్పేసి రేషియో చెప్పేసి చాలా మంది ఏం చెప్తారంటే, ఆ స్క్వేర్స్ వేసేసి దాని మధ్యలో పాత సినిమాస్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్పే రింగులు వేస్తారు కదా, అలాంటి రింగులు వేసేసి ఇదే గోల్డెన్ రేషియో షేప్ అంటారు. కానీ యాక్చువల్ గా అక్కడ ఏం చేస్తారంటే, ఫిబ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ నెంబర్స్ కి మనం మెజర్మెంట్స్ అనుకుందాం, మన కన్వీనియన్స్ కోసం సెంటీమీటర్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఆ నెంబర్స్ సెంటీమీటర్స్ గా అనుకుంటూ కొన్ని సీక్వెన్స్ డ్రా చేద్దాం. ఫస్ట్ 0 కాబట్టి తీసేయండి, నెక్స్ట్ 1, 1 ఉన్నాయి, 1 సెంటీమీటర్ సైడ్ ఉన్న స్క్వేర్ గీద్దాం. అండ్ దాని పక్కన ఇంకో 1 ఉంది కాబట్టి ఇంకో 1 సెంటీమీటర్ సైడ్ ఉన్న ఇంకో స్క్వేర్ గీద్దాం. ఇప్పుడు 2 సీక్వెన్స్ పక్క పక్కన పెట్టి అంటుకుని ఉన్నాయి. అండ్ ఈ స్క్వేర్స్ లో 2 పక్కనే ఉంటే ఒక సైడ్ 2 జాయిన్ అయినప్పుడు 1 సెంటీమీటర్+1 సెంటీమీటర్ ఉన్న సైడ్ ఒక్కటి వస్తుంది కదా. కానీ మన ఫెబ్ సీక్వెన్స్ లో మాత్రం నెక్స్ట్ నెంబర్ 2A కాబట్టి సేమ్ ఇందాకలాగా అనుకునేటట్టు ఈ 2 సెంటీమీటర్ సైడ్ తో ఇంకో స్క్వేర్ గీయాలి. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్న 1 సెంటీమీటర్ సైడ్ ప్లస్ 2 సెంటీమీటర్ సైడ్ ఉంటాయి కాబట్టి ఒకవైపు ఇక్కడ మనం 3 సెంటీమీటర్ సైడ్ ఉన్న స్క్వేర్ గీసేస్తాం. సేమ్ ఇలాగే గీసుకుంటూ వెళ్తే ఒకదాని పక్కనే ఒక స్క్వేర్, అవి చూడటానికి స్క్వేర్ అండ్ రెక్టాంగిల్స్ లో అవి మన ముందుకు ఇలాంటి ఒక ఇమేజ్ వస్తుంది. ఇప్పుడు ఆ స్క్వేర్స్ కి మధ్యలో క్రాస్ గా కట్ చేస్తూ లైన్ గీస్తే అది చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఈ లైన్స్ ని బేస్ చేసుకుని ఒక స్పైరల్ ని కనుక మనం గీస్తే అది ఈ షేప్ లో వస్తుంది. దీన్ని గోల్డెన్ స్పైరల్ అంటారు. ఈ ప్రాసెస్ ని ఎంతవరకు రిపీట్ చేసుకుంటా వెళ్ళినా కూడా అది ఇదే షేప్ లో కంటిన్యూ అవుతా వెళ్తుంది. అండ్ ఈ గోల్డెన్ స్పైరల్ షేప్ చాలా వరకు స్పెషల్, ఎందుకంటే మన చుట్టూ ఉన్న నేచర్ లో యూనివర్స్ లో ఈ షేప్ మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. ఇమేజ్ చూడండి, ఇవి మాత్రమే కాదు
మనిషి పుట్టక ముందు కడుపులో ఉండగా బేబీ షేప్ దగ్గర నుంచి పుట్టిన తర్వాత మన ఇయర్ షేప్ వరకు కూడా అండ్ మన ఫింగర్స్ క్లోజ్ చేస్తే ఇక్కడ కూడా ఇదే షేప్ ఉంటుంది. దీని గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి. ఈ షేప్ కి మన సిమిలర్ గా ఉండేవి మన యూనివర్స్లో అండ్ ఈవెన్ మన మిల్కీవే ఈ షేప్ లోనే ఉంటుంది. మిల్కీవే ఒకటే కాదు, ఆల్మోస్ట్ అన్ని గెలాక్సీస్ ఇదే షేప్ లో ఉంటాయి. ఫెబ్ నెంబర్స్ అయిపోయాయి, షేప్ అయిపోయింది. ఇప్పుడు లైన్స్ ఉంటాయి, అవే ఫెబ్ లైన్స్. అంటే ఇప్పుడు ఫిబ్రవరి షోలో ఒక సైడ్ ఏమో 1.618 ఉంటే ఇంకో సైడ్ 1 ఉండాలి కదా. సో వీటిని లైన్స్ కింద డ్రా చేసుకుంటే ఒక యూనిట్ లైన్ అయితే ఇంకోటి 1.618 లెంత్ యూనిట్ లైన్ ఉంటుంది. ఆర్ ఈ రెండు లైన్స్ లెంత్కి రేషియో చేస్తే ఫైనల్ ఆన్సర్ 1:1.618 రావాలి. అదేగా మన గోల్డెన్ రేషియో అంటే. అండ్ మన బాడీ లెంత్ హెడ్ నుంచి బొడ్డు వరకు ఒక లైన్ అండ్ బొడ్డు నుంచి ఫీట్ వరకు ఒక లైన్ గీస్తే దాని నుంచి వచ్చే రేషియో కూడా గోల్డెన్ రేషియోనే. మన ఫేస్ బారు అండ్ వెడల్పుకి కూడా రేషియో వచ్చేస్తుంది గోల్డెన్ రేషియోని. ఈవెన్ మన డిఎన్ఏలో కూడా సేమ్ ఇదే రేషియో కనిపిస్తుంది. అయితే ఆల్రెడీ నేచర్లో ఉన్న ఫిబొనాసీ నెంబర్ని ఆర్ గోల్డెన్ రేషియోని చాలామంది ఏమంటారంటే ఈ యూనివర్స్ దానంతట అది క్రియేట్ కాలేదు, దేవుడు క్రియేట్ చేశాడు. అలా చేసినప్పుడు ఆయన క్రియేషన్కి కూడా ఒక బేసిక్ ప్యాటర్న్ కావాలి కదా, ఆ ప్యాటర్నే ఈ గోల్డెన్ రేషియో ఆర్ గోల్డెన్ స్పైరల్ అంటారు. అండ్ అందుకే దీన్ని డివైన్ ప్రపోర్షన్ అంటారు. ఇది తెలిసిన ఓల్డెన్ ఏజ్ ఆర్టిస్ట్ కూడా ఏదైనా పెయింటింగ్ వేసేటప్పుడు ఆర్ ఏదైనా మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఆర్ ఇందాక చెప్పినట్టు పోయిట్ పింగాల లాంటి వాళ్ళు పోయిట్రీని చెప్పేటప్పుడు ఈ రేషియోని యూస్ చేసుకుని ఈ ఆర్ట్ వర్క్ని ఇందాక అందంగా ఉండేటట్టు క్రియేట్ చేసేవాళ్ళు. మనందరికీ తెలిసిన మోనాలిసా ఫోటో కూడా ఈ గోల్డెన్ రేషియోని బేస్ చేసుకునే ఉంటుంది. అండ్ వరల్డ్లో ఉన్న కొన్ని ఫేమస్ ఆర్కిటెక్చర్స్ లైక్ పిరమిడ్స్ కానీ ఆర్ గ్రీస్లోని పార్థెనాన్లో కూడా ఈ గోల్డెన్ రేషియోనే ఉంటుంది. అయితే ఈ ఆర్ట్ వర్క్స్లో ఉన్న గోల్డెన్ రేషియో రాను రాను హ్యూమన్ ఫేసెస్ మీద అప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఇంతలా కనిపించే ఈ గోల్డెన్ రేషియో మన ఫేస్లో కనిపిస్తుంది, బట్ అందరి ఫేస్లో కాదు, కొంతమంది ఫేసెస్లో మాత్రమే. గోల్డెన్ రేషియో ఫేస్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది చాలా కాంప్లికేటెడ్ మ్యాథ్స్ కాబట్టి మనకు అంత అక్కర్లా. జస్ట్ ప్లే స్టోర్స్లో యాప్స్ ఉంటాయి, వాటిని యూస్ చేస్తే మన ఫేస్ని స్కాన్ చేసి గోల్డెన్ రేషియో లైన్స్ గీస్తుంది. అయితే అలా గీసినప్పుడు వచ్చే మెజర్మెంట్స్ ఉన్నాయి కదా, వాటి క్యాలిక్యులేషన్స్తో మన ఫేస్ గోల్డెన్ రేషియోకి మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుస్తుంది. ఒకవేళ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవ్వకపోతే గోల్డెన్ రేషియోకి కంగారు పడకండి, అందరి ఫేసెస్ మ్యాచ్ అవ్వాలని రూల్ లేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్కలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ అలా ఉంది కాబట్టి మన ఫేస్ వాల్యూ మనకు ఉంటుంది. అండ్ ఈవెన్ గోల్డెన్ రేషియో ఉన్న ఫేసెస్ ఎలా ఉంటాయి అంటే ఇందాక చెప్పే కదా, మన ఫేస్ లెంత్ అండ్ విత్ రేషియో 1.618 వస్తుందని, అది ఒకటి. నెక్స్ట్ మన చిన్న నుంచి లిప్స్ మీట్ అయ్యే వరకు పాయింట్ కూడా 1 యూనిట్ లెంత్ ఉంటే అండ్ నోస్ పాయింట్ నుంచి మన రెండు లిప్స్ అయ్యే మ్యాచ్ అయ్యే పాయింట్ మీట్ అయ్యే పాయింట్ వరకు కూడా 1.618 యూనిట్స్ వస్తుంది. నెక్స్ట్ మన ఐబ్రో నుండి కూడా కంటి లోపల కంటి దెప్ప వరకు ఉన్న డిస్టెన్స్ 1 యూనిట్ అయితే ఐబ్రోస్ నుంచి హెయిర్ లైన్ వరకు ఉంటుంది కదా, అక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ 1.618 యూనిట్స్ ఉంటుంది. నెక్స్ట్ లిప్స్ రెండింటి వాల్యూమ్ని రేషియో చేస్తే 1:1.6 వస్తుంది అంట. అండ్ 1 ఏమో లోవర్ లిప్, 1.6 ఏమో అప్పర్ లిప్. నెక్స్ట్ ఇది కాకుండా ఇయర్స్కు ఉన్న సేమ్ లెంతే నోస్కు కూడా ఉండడం, ఇది బేసిక్గా గోల్డెన్ రేషియోతో మ్యాచ్ అయ్యే ఫేస్కు ఉండే కామన్ క్వాలిటీస్. అండ్ ఇవి కాకుండా ఇన్ డెప్త్ చాలా ఉంటాయి, బట్ బేసిక్స్ అయితే ఇవి. అండ్ ఇందాక చెప్పినట్టు అందరు ఫేసెస్లో కనబడదు. సో ఏం చేస్తారంటే ఈ గోల్డెన్ రేషియో వాల్యూస్కి దగ్గరగా ఉండేటట్టు సర్జరీస్ చేయించుకోవడం స్టార్ట్ చేశారు. అదేంటి, గోల్డెన్ రేషియో నేచర్లో ఉందని తెలిసింది కాబట్టి. కానీ బ్యూటీకి సంబంధం ఏంటి ఈ రేషియోని మ్యాచ్ చేసినంత మాత్రాన అందంగా అయిపోతారంటే, దాని వెనకాల సైన్స్ ఉంది, మేయర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్. ఇదేంటంటే ఒక సైకలాజికల్ ఫినామినా. దీని గురించి డిస్కషన్ 1876 నుంచే స్టార్ట్ అయింది. గుస్టాఫ్ ఫెచ్నర్ అనే ఒక జర్మన్ ఫిజిసిస్ట్ దీని మీద ఫస్ట్ రీసెర్చ్ స్టార్ట్ చేశాడు. అయితే దీనికి ప్రాపర్ థియరీని డెవలప్ చేసింది అయితే మాత్రం 1960లో రాబర్ట్ జాజానిక్ అనే ఒక అమెరికన్ సోషల్ సైకాలజిస్ట్. ఇతను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ దేన్నైనా ఒకదాని నుంచి ఒకదాన్ని పదే పదే చూస్తూ ఉంటే అతనికి ఫస్ట్ చూసినప్పుడు అది నచ్చకపోవచ్చు, కానీ కొన్నిసార్లు చూసిన తర్వాత దాని మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఆర్ ఇష్టం ఫామ్ అయ్యిందంట. అండ్ దీన్ని టెస్ట్ కూడా చేశాడు. ఈ ఎక్స్పెరిమెంట్లో ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసింది వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కొన్ని చైనీస్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ని చూపించాడంట. చూపించి వాటిలో కొన్నిటికి పాజిటివ్ అండ్ కొన్నిటికి నెగిటివ్ మీనింగ్స్ ఉన్నాయని చెప్పాడంట. నెక్స్ట్ టైం సేమ్ గ్రూప్కి ఇంకొన్ని ఎక్స్ట్రా క్యారెక్టర్స్ని యాడ్ చేసి మళ్ళీ గ్రూప్స్లో వాళ్ళకి చూపించి ఇందులో పాజిటివ్స్ ఎన్ని ఉన్నాయి నెగిటివ్స్ ఎన్ని ఉన్నాయని అడిగాడంట. ఇక్కడ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళకి ఎవరికి చైనీస్ రాదు, కానీ ఆల్రెడీ ప్రీవియస్ టెస్ట్లో చూపించిన ఓట్స్ కనిపించినప్పుడు ప్రతిసారి అవి పాజిటివ్ మీనింగ్స్ ఉన్న ఓట్స్ అని అండ్ కొత్తగా చూపించిన ఓట్స్ని మాత్రం నెగిటివ్ ఓట్స్ అని చెప్పారంట. అండ్ ఇలాంటి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత చెప్పింది ఏంటంటే, మనం ఎక్కువసార్లు చూసిన ఇమేజ్ అయినా ఆబ్జెక్ట్ అయినా పర్సన్ అయినా మనకి వెంటనే నచ్చకపోయినా కూడా చూడగా చూడగా అది మనకి నచ్చడం స్టార్ట్ అయ్యింది. వేమల పోయినా ఉంది, తినక తినక వేమో తీయనుండు అని. అండ్ ఈ చూసేవి మనం పర్టికులర్గా చూసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అంటే మనం డైలీ చూసే ఆబ్జెక్ట్స్ని మన మైండ్ సబ్ కాన్షియస్గా అబ్జర్వ్ చేస్తుంది. అలా అబ్జర్వ్ చేసినా కానీ ఈ ఎఫెక్ట్ మన మీద పడుద్దంట. సో ఈ ఎఫెక్ట్ ప్రకారం ఏంటంటే, ఆల్రెడీ మన చుట్టూ ఈ నేచర్లో ఈ ప్యాటర్న్ ఆర్ గోల్డెన్ రేషియోస్లో ఉన్నవి చాలా ఉంటాయి. అండ్ అలా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఈ గోల్డెన్ రేషియోలో ఉన్న వాటిని ఇష్టపడడం మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ గోల్డెన్ రేషియో అనేది ఒక స్టేట్లో ఒక కంట్రీలో ఏర్పడే ఫినామినా ఏమీ కాదు, యూనివర్సల్ ఫినామినా. సో ఇది తెలిసిన కాస్మెటిక్ సర్జన్స్ ఈ ఫార్ములాని వాడి సర్జరీస్ చేస్తున్నారు.
మన ఫిల్మ్ ఇండస్ట్రీలో గ్లామర్ కోసం యాక్ట్రెస్ని తీసుకుంటారు, హీరోయిన్కి ఇంపార్టెంట్ రోల్స్ వచ్చే మూవీస్ తక్కువ. సో గ్లామర్ అందరికీ నచ్చాలంటే ఈ గోల్డెన్ రేషియోని ఫాలో అయ్యి ఫేసెస్లో కొన్ని చేంజెస్ తీసుకురావాలనుకుని చాలామంది యాక్ట్రెస్ ఈ సర్జరీ వైపు వెళ్తున్నారు. అండ్ యాక్టర్స్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ లాంటివి చేయించుకుంటారు, బట్ యాక్టర్స్ మాత్రం తక్కువ వెళ్తారు ఈ సర్జరీస్ సైడ్. ఎందుకంటే వాళ్ళ ఆడియన్స్ ముందు ఆల్మోస్ట్ ఒక డికేడ్ ఉంటారు, సో వాళ్ళ దగ్గర టైం ఉంది. చూడడానికి చాలా అందంగా లేకపోయినా కూడా ఇనీషియల్ స్టేజెస్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ట్ అయ్యాక వాళ్ళు స్టార్స్ అయిపోతారు. యాక్టర్స్ విషయంలో అలా కాదు, వాళ్ళ స్పాన్ తక్కువ ఉంటుంది. అండ్ అసలు రావాలంటేనే యాక్టింగ్తో పాటు అందం కూడా చూస్తారు మూవీ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఈవెన్ ఆడియన్స్ కూడా. సో వాళ్ళు ఏంటంటే కొన్ని ఫేషియల్ చేంజెస్ కోసం సర్జరీస్ చేయించుకుంటారు. అండ్ రీసెంట్ టైమ్స్లో హీరోయిన్స్ కున్న కాంపిటీషన్ వల్ల చాలామంది సర్జరీస్ వైపు వెళ్తున్నారు. అండ్ ఇలా చేయించుకున్నప్పుడు డాక్టర్స్ ఆల్మోస్ట్ యూస్ చేసేది సేమ్ ఫార్ములానే వాడతారు. సో అందుకే ఇప్పుడు వస్తున్న యాక్టర్స్లో ఎక్కువ మంది ఫేషియల్ ఫీచర్స్ మ్యాచ్ అయిపోతున్నాయి. కంక్లూషన్, అయితే ఈ గోల్డెన్ రేషియో ఉన్న యాక్టర్స్ ఉన్నారా అంటే ఓల్డ్ గోల్డెన్ రేషియోలో టాప్ 10 లిస్ట్లో ఫస్ట్ ఉన్నది జాడీ కామర్ అనే ఆమె. ఈమెకి గోల్డెన్ రేషియో స్కోర్ 94.52% ఉంది. అండ్ సెకండ్ ప్లేస్లో స్పైడర్ మ్యాన్ అండ్ జూన్ యాక్ట్రెస్ జెండియా 94.37% గోల్డెన్ రేషియో స్కోర్. అయితే ఈ టాప్ 10 లిస్ట్లో ఉన్న ఓన్లీ ఇండియన్ దీపికా పదుకొనే 9th ప్లేస్లో ఉంది విత్ 91.22% గోల్డెన్ రేషియో. దీపికా పదుకొనే లిస్ట్లోకి రాగానే లూయిస్ విటాను, చోపాడు, క్యాటియర్, టీషర్ట్ లాంటి చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా వచ్చి ఆమె బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని వెనకబడ్డారు. సో వాళ్ళు అలా అందంగా ఉండడం వాళ్ళ ప్రొఫెషన్లో పార్ట్ దాన్ని చూసి మనలాంటి నార్మల్ పీపుల్ వాళ్ళలాగా కనిపించాలని ట్రై చేస్తే మనకే ప్రాబ్లం అవుద్ది. ఎందుకంటే అందరి సర్జరీ సక్సెస్ అయ్యి స్క్రీన్ మీద కనిపించే వాళ్ళ గురించే తెలుస్తుంది మనకి, కానీ ఫెయిల్ అయ్యి సెలబ్రిటీ స్టేజ్ నుంచి బ్రతకడానికి కూడా కష్టపడే స్టేజ్ వచ్చిన వాళ్ళు బయటికి రారు కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫస్ట్ది జువోచునా అనే ఒక చైనీస్ ఇన్ఫ్లుయెన్సర్. ఈమె జస్ట్ 17 సంవత్సరాల వయసులో ఉండగా ఫేమ్ చూసేసింది. ఈ ఫేమ్ రావడానికి ఆమె చూడడానికి ఒక డాల్ లాగా, బొమ్మలాగా ఉంది అని. కానీ ఆమె అలా కనిపించడానికి ఆల్మోస్ట్ 100 సర్జరీస్ చేయించుకుంది. ఫస్ట్ది 13 సంవత్సరాల ఏజ్లో ఉన్నప్పుడు చేయించుకుందంట. ఎందుకో తెలుసా? స్కూల్లో ఏడిపిస్తున్నారని, అందంగా ఉంటే ఏడిపించిన ఆపేస్తారని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ప్లాస్టిక్ సర్జరీకి డబ్బులు అడిగింది, వద్దు అన్నా కానీ వినకపోవడంతో చేయించారంట వాళ్ళు కూడా. అండ్ చేయించిన తర్వాత సడన్గా స్కూల్లో ఆమె అందరూ ట్రీట్ చేసే వేనే మారిపోయిందంట. సో అక్కడతో ఆకుండా ఏజ్ పెరిగే కొద్దీ సర్జరీస్ కౌంట్ కూడా పెంచుకుంటా పోయింది. అండ్ 2022 ఒక్క సంవత్సరంలోనే 20 సర్జరీస్ చేయించుకుందంట. ఇన్ని ఎందుకంటే మెయింటైన్ చేయడానికి. అండ్ ఒక పక్కన ఈ సర్జరీస్ వల్ల ఆమెకి మెమరీ లాస్లు, పర్మనెంట్ స్కార్స్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నా కానీ అందరి ముందు స్పెషల్గా ట్రీట్ చేయడం కోసం అని చెప్పి వర్త్ అని చెప్పేసి అంటుంది. అయితే 17 సంవత్సరాలకి ఇది ఓకే, కానీ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అంటే చేంజెస్ వచ్చి ఆమె ఫేస్ ఎలా మారిపోద్దని డాక్టర్స్ కూడా చెప్పలేకపోతున్నారు. సో టెంపరీ హ్యాపీనెస్ కోసం లైఫ్ని స్పాయిల్ చేసుకుంటుంది. ఈ ఒకటే కాదు, హ్యాంగ్ మికో అనే ఆమె కూడా 20 సంవత్సరాలు ఉన్నప్పుడు మోడల్గా సక్సెస్ అయ్యాక ఇంకా కావాలని కాస్మెటిక్ సర్జరీస్ వైపు వెళ్ళింది. కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఆమెకు వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఎలా అయిపోయింది మీరు ఇమేజ్లో చూడొచ్చు. సో ఇలాంటివి చాలా రిస్కీ, యాక్ట్రెస్కి రిస్క్ ఉంది అని తెలిసి తీసుకుంటున్నారు, కానీ మనకి అవసరమా లేదు కదా. మనం ఎలాగున్నామో అలాగే ఉంటే మన ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ వాళ్ళు ఉండగా మనం నచ్చని వాళ్ళకి నచ్చాలి అని వెనకబడ్డం దేనికి? సో కనబడాలని అందంగా కనబడాలని అందరూ అనుకుంటారులేండి, ఎవరి ఇష్టం వాళ్ళది, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ వీడియోని లైక్ చేయండి, కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ ఎప్పటికీ.